ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతలి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మేము మొన్న మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసాం కదా, దాన్ని ఈరోజైతే బాగా కలిపేసేసుకొని దాన్ని అయితే ఒక జాడీలో అయితే పెట్టేసుకుంటున్నాము. పచ్చడి అయితే ఎంత బాగుందంటే సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. ఇదిగో చూడండి, లాస్ట్లో అయితే మా అమ్మ మొత్తం కూడా కలిపేస్తూ ఉంటుందన్నమాట. ఇదిగో పచ్చడి మొత్తం చూడండి, మనకి నూనె అనేది ఈ విధంగా అయితే పచ్చడిలో తేలాలి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ అయితే ఉందంటే. మేము అందుట్లో కూడా ఇందులో నార్మల్ కారం అయితే యూజ్ చేయలేదు, బళ్ళారి కారం యూజ్ చేసాం కదా. ఆ రోజు పచ్చడి పట్టేటప్పుడు కూడా నేను మీకు వీడియో అయితే చూపించాను. ఇదిగో మనకి మూడో రోజు నాలుగో రోజుకి ఆయిల్ అనేది ఈ విధంగా అయితే బయటకు వస్తుంది. ఇట్లా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసేయాలి, అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇట్లా పచ్చడి మొత్తం అడుగు మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడి మొత్తం మనం ఏంటంటే మంచిగా ఒక రోజు ముందే కడిగి పెట్టుకోవాలండి. జాడీ అనేది ఏమాత్రం పచ్చడికి అనేది తడి అనేది తగలకూడదు అనమాట. అందుకని ఒకరోజు ముందుగానే మనం కడిగేసేసుకొని ఆరబెట్టేసుకొని మొత్తం నీట్గా జాడీ మొత్తం ఎండిపోయేలాగైతే చూసుకోవాలి. అసలు మీలో ఎంతమందికి కొత్త ఆవకాయ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు కలర్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, అంతా బాగుందన్నమాట. పచ్చడి మాత్రం సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. ఒక పక్క మా అమ్మ ఏమో పచ్చడి కలిపేస్తూ ఉంది, ఇంకో పక్క నేనైతేనేమో వంట చేసేస్తూ ఉన్నాను. నేను ఈరోజు వచ్చేసి మనకి మామిడికాయ పచ్చడిలో నూనె ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసి నేనైతే గోంగూర అనేది చేస్తున్నాను, ఉల్లిపాయ గోంగూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకో పక్క వచ్చేసి రైస్ అయితే రెడీ అవుతూ ఉందన్నమాట. ఈరోజైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని ఒక ముద్ద తింటాము, అట్లాగే ఈ గోంగూర కర్రీతో కూడా ఇంకొంచెం అన్నమైతే తింటామన్నమాట. ఫ్రెండ్స్, అసలు మీలో ఎవరికైనా తెలుసా ఈ విధంగా గోంగూర వేసుకొని గోంగూరలో మామిడికాయ పచ్చట్లో నూనె వేసుకొని గోంగూర కర్రీ ప్రిపేర్ చేసుకుంటారని? మీకు ఎవరికైనా తెలుసా? సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. మనం వండుకునేటువంటి నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా ఈ మామిడికాయ పచ్చడిలో నూనె వేసి వండుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. ఎవరికైనా తెలియకపోతే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే అంత సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఓకేనా? ఇదిగో పచ్చడి అయితే జాడీలు అయితే పెట్టేస్తుందమ్మ. చూడండి, మనకి ఆయిల్ అనేది ఈ విధంగా అయితే బాగా రావాలి పైకి. మనకి ఈ మామిడికాయ పచ్చడి అనేది 1 ఇయర్ పాటు నిలువ ఉండిపోతుందండి. ఈ 1 ఇయర్ కూడా ఈ విధంగా పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ముక్క అనేది బాగా కచ్చకచ్చగా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. అది 1 ఇయర్ దాటితే మనకి ముక్క అనేది మెత్తబడిపోయి పచ్చడి అంత టేస్ట్ ఉండదు. మనకి 1 ఇయర్ వరకు ఉంటే సరిపోతుంది పచ్చడి, ఎందుకంటే మళ్ళీ మనం సమ్మర్ వస్తుంది కాబట్టి మళ్ళీ కొత్తగా ఆవకాయ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంత బాగా కుదిరిందండి పచ్చడి, చాలా అంటే చాలా బాగా కుదిరింది. ప్రతి ఒక్కళ్ళు నేను ఇంత మొన్న పెట్టినటువంటి వీడియోలో కొలతల ప్రకారం పచ్చడి అయితే చేసుకోండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా కమ్మగా ఉంటుంది. అదేవిధంగా ముద్దపప్పు చేసుకొని పప్పులో కూడా ఈ పచ్చడి అనేది తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. మనం బజార్లో కొనుక్కొచ్చుకునే పచ్చళ్ళ కంటే, రెడీమేడ్గా కొనుక్కొచ్చుకున్న పచ్చళ్ళ కంటే కొంచెం ఓపిక చేసుకొని ఈ విధంగా పచ్చడి పట్టుకుంటే మనం చాలా హెల్దీ ఫుడ్ అనేది మనం తిన్న వాళ్ళం అయితే అవుతాము. ఇప్పుడు బయట అంటే అది ఎప్పుడు పట్టిన పచ్చడి మనకైతే తెలీదు, ఏ ఆయిల్స్ యూస్ చేస్తారో తెలీదు. మనమైతే ఈ విధంగా చేసుకొని చాలా మంచిగా అయితే పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఒక్క నిల్వ పచ్చడే కాదండి, దీంతోటి మనము మామిడికాయతోటి తురుము పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేను మీకు ఆ వీడియో కూడా నేనైతే పెడతాను, చేస్తాను. ఎందుకంటే మేము తురుము పచ్చడి కూడా పట్టుకుంటాం కాబట్టి తురుము పచ్చడి అయితే మనం ఇన్స్టెంట్గా అయితే తినేసేయచ్చు. ఇది ఇట్లా మాగాలి అనైతే ఏమీ లేదు, అది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అది కూడా తినేసేయచ్చు. అదైతే మనం ఇంకా తాలింపు వేసుకోవాలి, అదైతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం అప్పటికప్పుడు తురుముకొని చేసుకుంటాం కదా, అదైతే మనకు 1-3 మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇదిగో చూస్తారు కదా, ఇప్పుడు ఇందుట్లో మనమైతే కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది
చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి మా అమ్మ అయితే వేడివేడి అన్నం కూడా అయితే ప్రిపేర్ వండేసాను కదా, ఇప్పుడు ఆ వేడివేడి అన్నం అనేది మనం ఇందుట్లో వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎమ్మటే నెయ్యి వేసుకోకూడదండి, ఎందుకు అంటే మనకి ఫస్ట్ ఈ పచ్చడి ఫ్లేవర్ అనేది మనకు తెలియాలి కదా. కొంచెం నెయ్యి వేసుకుంటే ఏమవుతుంది, కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఇదే విధంగా ఎట్లాగే ఉత్త పచ్చడితోనే రైస్ వేసుకొని అయితే తినేసేద్దాము. ఇది మొత్తం ఇలా చేత్తో కలుపుకొని తింటే కొంతమంది చూసేవాళ్ళు ఏంటి ఇట్లా తింటున్నారు అనుకోవచ్చు, కానీ కొత్త ఆవకాయ పచ్చడి తినే పద్ధతి మాత్రం ఇదే అన్నమాట. ఎక్కడన్నా చూడండి ఎవరైనా ఇలానే తింటారు. పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇప్పుడైతే ఈ పచ్చడి మొత్తం అయితే బాగా కలిపేసేసుకొని బాగా అన్నం కూడా చాలా వేడిగా ఉంది, చేయి కూడా కాలిపోతుంది. అసలు ఓ పక్క మా అమ్మాయి అయితే ఫస్ట్ నాకు కావాలి నాకు కావాలి అని అయితే తెగ అల్లర్ చేసేస్తుంది. మరి తను ఈ మంట తినగలుగుతుందో లేదో మరి నేనైతే చూడాలి. ఇదిగోండి ఇట్లా మొత్తం కలిపేసేసుకుందాము. మనకి ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఇచ్చేసేయండి. మీరిచ్చే లైక్ అనేది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. అట్లాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇదిగోండి ఫైనల్లీ మా అమ్మ అయితే గిన్నెలో అయితే పెట్టుకొచ్చేసింది. ఇదిగో అందరికీ తలలో ఒక రెండు రెండు ముద్దలు అయితే పెట్టేసింది అనమాట. ఫస్ట్ మా డాడీకి పెట్టిందని చెప్పేసి మా అమ్మ అయితే ఏడ్చింది కూడా నాకు పెట్టలేదని చెప్పేసి. అదిగో చూడండి మా పాప అయితే చాలా వెయిట్ చేస్తుంది టేస్ట్ చేయడానికి. మా అమ్మ కావాలని చెప్పేసి అందరికీ పెట్టింది, తనకు మాత్రం పెట్టుకోకుండా అలా తింటున్నామని అదిగో అలి కూర్చుంది చూడండి. తనకైతే పచ్చడి అయితే చాలా బాగా నచ్చిందంట, చాలా బాగుందని అయితే చెప్తుంది. ఇంతే ఫ్రెండ్స్ మా ఆవకాయ అనేది ఇంతే, ఇంత సింపుల్గా పట్టుకోవచ్చు, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ముక్క కూడా చాలా కచ్చా కచ్చా అంటూ సూపర్ టేస్ట్ అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను మామిడికాయ తింటున్నాను కదా, తను కూడా తినాలని చెప్పేసి మామిడికాయ ముక్క అయితే తీసుకుంది తినడానికి. తన ఫీలింగ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో, చాలా ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.